మా వియ్యంకుడి విల్లాలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. 24 సెంట్లు మాత్రమే విల్లాలోకి వచ్చిందని, ఆ భూమిని పక్కన పెట్టామని వంగలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికార మద్దంతో మాట్లాడవద్దు, నేను ఎలాంటి భూ కబ్జాలకు హవాలా కుంభకోణాలకు పాల్పడలేదు, మీ చేతిలో అధికారం ఉంది, విచారణ చేసుకోండి. గుప్త అనే వ్యక్తి చొక్కా విప్పి నాపై ఆరోపణలు చేస్తూ తిరుగుతూ ఉంటే అసలు పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుంది అని సూటిగా ప్రశ్నించారు. నాపైన నా కోడలిపైన ఆరోపణలు చేస్తున్నారు, ఎవరికి మంచిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. బ్యాంకులను మోసం చేసింది నేను కాదు, మీరే. రాజుపాలెంలో డీకేలే లేవంటున్నా, అవన్నీ ప్రభుత్వ భూములే. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఒంగోలుకే మీరు రాలేదు. టిట్కో ఇల్లు భూసేకరణలో బినామిని పెట్టుకుని దోచుకుంది మీరేనంటూ విమర్శించారు. నేను జగన్నే ప్రశ్నించిన వాడిని, అన్ని విధాల పార్టీల ఇబ్బంది పడ్డాను, ఆర్థికంగా నష్టపోయాను, త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతా అంటూ బాలినేని మాట్లాడారు. ఆయన వెంట కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి, హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను. అలాగే నోటీసులు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను. మరి అతను ఏం మాట్లాడుతున్నాడు నిన్న? ఒక్కొక్క పాయింట్ పక్కన ఎవరి నుంచో అడుగుతున్నాడు, ఆ పాయింట్ లేదో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాను. మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడింది ఎందుకు మాట్లాడాలా? హవాలా విషయం మా పాయింట్ పాయింట్గా అడుగుతూ ఉండవు. ఫస్ట్ మాట్లాడిన విషయం హవాలా విషయం, దాని గురించి మాటలు లేవు. సూర్యప్రకాష్ రెడ్డి ల్యాండ్ గురించి మాటలు లేవు. పంతులు గారిది మాకు ఒక అప్పులు ఉన్నాయి, అది నా సొంత విషయం, అప్పులు నా సొంత విషయం అని మాట్లాడు. నా బ్యాంకులో నా సొంత విషయం అన్నాడు. కాదయ్యా, నేను బ్యాంకులో నేను వెళ్తున్నా, బ్యాంకులో 4-5 సార్లు పేపర్లో వచ్చింది ఆక్షణాస్త్రం అని చెప్పి వచ్చింది కాబట్టి అడుగుతాం, తప్పే ఉంది. ఓపెన్గా పేపర్లో వచ్చిందా లేదా అంటే సెక్యూరిటీ పెడితే 50% ఇచ్చావు, మోసపూరితమైన ల్యాండ్ పెట్టావు. ఇక్కడ కాదు, నీ వ్యవస్థని వ్యవస్థని నువ్వు చేసుకుంటావు. నువ్వు హైదరాబాద్లో మణికొండలో ఉన్నటువంటి ల్యాండు ఒక వ్యవస్థను మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు, అది మైనారిటీ వాళ్ళది, ఆ ల్యాండ్ని తెచ్చుకున్నావు, దాని గురించి కూడా నేను మాట్లాడాలా? నీకు రాజపాలెంలో డీకే లేదా? నిన్న అంటున్నావు లేదని, ఏం మాట్లాడతావు? డీకే లేదా నిరూపించుకుంటావా? మా విలాస్లో 24 సెంట్లు ఓపెన్గా చెప్పాను నేను, 24 సెంట్లు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము పక్కన పెట్టాము, ప్లాన్లో చూపించామని చెప్పాను. దానికి నువ్వు ఇంటెలిజెన్స్ అంట, ఇంటెలిజెన్స్ ఎవరైనా వస్తారా? విజిలెన్స్ వాళ్ళు వేసుకుంటాయా? ఇంటెలిజెన్స్ కాదు అది, ముందర అది తెలుసుకోండి. ముందర నేను ఏదో పేపర్లో చూసేవాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపిస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు విజిలెన్స్ వాళ్ళని పంపించుకోండి. ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని దౌర్జన్యంగా వచ్చి నిన్న మనం ఆయన గుప్తా ఆయన చొక్క ఇప్పుకొని దౌర్జన్యంగా వస్తూ వస్తాను రాదు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? చొక్కా ఇప్పి రా దమ్ముంటే రా చూసుకుందామని ఒక మంత్రి ఎక్స్ఎమ్మెల్యే మంత్రిని 5 సార్లు ఎమ్మెల్యే నుండి నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది? వ్యవస్థ ఉందా అంటే మీరు కొట్టుకో వాడు వస్తే అక్కడ కొట్టుకోమంటారా చెప్పండి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అంట? అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసులు పెట్టించడానికి కావాలని మా కోడలు చెప్పుతో కొట్టిందట. చూశారంటండి ఆ రోజు వీడియో చూశారు. వాళ్ళు కొడుతుంటే ఇట్లా ఆపుతుంది, దాన్ని చెప్పుతో కొట్టిందని మాట్లాడుతాం. ఎంత అబద్ధాలు, వీడియో చూపించు, చెప్పుందా చెప్పండి. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు ఎన్ని, ఈ కేసులకి మేమే లెక్క చెయ్యము. తెగించున్నా ఇంకా నువ్వేదో అంటున్నావు, కొవ్వు దించుతానంట ఆయన. వాడన్న నేను వాడనే పదం వాడాను నిన్న, వాడు అనే పదం నేను వాడానా
నిన్న 5 సార్లు వాడు అంటున్నావు నేను, ఆ మాట ఈసారి ఏమంటే కొవ్వు తీస్తాను. అయ్యా ఈ మధ్య మొన్ననే ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను, నాకేం కొలెస్ట్రాల్ ఏమి లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్ ఇంతలాగా ఉంటావు పందిలాగా, ఏంది ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నావు, కొవ్వు తీస్తావా, ఏం తీస్తావా నువ్వు కొవ్వు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు అధికారం వచ్చింది నువ్వేం చేద్దాం అనుకుంటున్నావేమో, అది పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నువ్వు అడుగుతున్నావు ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు పారిపోయాడు అని మాట్లాడుతున్నావు, అసలు నువ్వు పోయినసారి 2019లో ఎలక్షన్ 2 సంవత్సరాలు కనపడ్డావా, 2 సంవత్సరాలు నువ్వు కనపడ్డావా, కోవిడ్ వచ్చిన జనం గురించి పడుచుకున్నావా, ఏమన్నా చేసావా 2 సంవత్సరాలు? ఒక నెలకి నన్ను ఈ రకంగా మాట్లాడుతున్నావు, హైదరాబాద్ పోయి ఆడుకుంటాడు అని మాట్లాడుతున్నావు, మళ్ళీ ఏమన్నా నా పర్సనల్ విషయం అప్పులు నా విషయం పర్సనల్ విషయం ఉంటాం, నా పర్సనల్ విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది ఏందయ్యా, నేనేమన్నా నా విషయం నేను మొదటి నుంచి చెప్తుంటా, సిగ్గు లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నిజంగా బాధాకరమైన విషయం, ఒక మంచిగా చేయాలనుకుంటే కూడా ఈ రకంగా నేను అడిగాను కదా ఓపెన్గా, నీ అధికారంలో ఉంది భూకబ్జా ఎక్కడ జరిగిందో చేయండి అయ్యా అని అంటుంటే ఓపెన్గా అడుగుతున్నా, ఇతను కావాలని ఇది ఏదోటి లేకపోయినా సృష్టించి చేసే మనస్తత్వం గలవాడు, అందుకనే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరే వేయండి ఎంక్వైరీ చేపించండి అని అడుగుతా ఉన్నా. దానికి రాయడు ప్రశ్నలో నిన్న, ఇంకా కూడా మానవత్వం ఉండాలి ఆ ప్రశ్నలో కూడా. మనిషిని ఈరోజు ఉంటే రేపు పోతారు, ఎవడైనా పోయేవాడే పైకి, మానవత్వం ఉండాలి ఆ రాసేదానికి కూడా. ఉన్న నిజాలు రాయండి, ఓకే నేను తప్పు చేసి ఉంటే తయారండి, తప్పులేదు. నేను ఓపెన్గా అడుగుతున్నాను కదా, ఎక్కడ భూ కబ్జా చేశాడో చేయండి అని అడుగుతున్నాను. ఇంత ఓపెన్గా అడుగుతామంటే హవాలా చేశాడని చెప్పి గోలగోల చేశారే, హవాలా హవాలా అని 1000 కోట్లు సంపాదించాడు. నేను అడుగుతా ఉన్నా ఎంక్వైరీ పెట్టండి టోటల్గా. నాకు అప్పుడు మా నాయన ఇచ్చిపోయిన ఆస్తిలో నేను ఎంత బాగొట్టానో తెలుస్తుంది. ఏంది ఇది, ఇష్టం వచ్చినట్టు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేదని మా వీంకుడు డబ్బున్నాడు కాబట్టి అతని మీద వీళ్ళ విలాసులు కడుతున్నాడు, దాని మీద ఎట్టొకట ఆపి ఇది చేయాలని తాపత్రయండి. ఇంత దుర్మార్గంగా ఇంత కక్ష సాధింపుగా నువ్వు అపార్ట్మెంట్లకు నువ్వే ఒప్పుకున్నావు, నిన్న 95 మందికి నోటీసులు ఇచ్చారు, అది చట్టం తన పని చేసుకుపోద్దంట. మరి ఇంకా చాలా ఉన్నాయి మీకు సంబంధించినటువంటి, తెలుగుదేశం సంబంధించినటువంటి కట్టడాలు చాలా ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా ఇస్తాను, ఆ చట్టం దాని పని కూడా చేయమును. నేనైతే ఎవరిది ఆపలేదు, ఎవరిది చేయమని చెప్పలేదు, చెప్పను కూడా. నువ్వు చేసుకో, తప్పు చేస్తే చేసేసుకో, అది నీకు ఆ జనం వాళ్ళే చెప్పుకుంటారు, నాకేం సంబంధం లే. నువ్వు ఏ అపార్ట్మెంట్ ఎవడు కట్టాడో నాకు తెలియదు, ఎవరు ఇల్లు ఎక్స్ట్రా కట్టుకోవడం నాకు తెలియదు, నేను ఎప్పటికి నేనేమి మా సొంతం ఏమి లేవు. మా అన్న సైట్ కొంటే కూడా దాని మీద కూడా బ్రతకడానికి ప్రయత్నం చేశారు, అప్పుడు అన్ని ఎవిడెన్స్తో చూపిస్తే నోరు మూసుకున్నారు. ఏంది ఇది అంటే, ఏంది మా కుటుంబం ఎవరు కూడా ఉండకూడదా, బాగుండకూడదా? ఒకటే చెప్తా ఉన్నా, నాకైతే కొలెస్ట్రాల్ లేదు, నీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్పు, అది దించుతా. నువ్వేదో ఒక అధికారం ఉంది కదా, మదం ఎక్కినట్టు మాట్లాడటం కాదు, అధికారం మదంతో మాట్లాడటం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాభిమానం సంపాదించుకో, హ్యాపీగా చేసుకో. నిన్న వాటర్ స్కీమ్ తీసుకొస్తే దానికి ఏదో అంటావు, అసలు ఎంత దుర్మార్గం ఎలక్షన్ ముందులా. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలా, నేను అడుగుతా ఉన్నా, పట్టాలు ఇస్తే దొంగ పట్టాలని మాట్లాడారు, చెప్పమనండి. ఇప్పుడు ఆ సైటు ఇచ్చింది కాదా, నిజం కాదా? ఇప్పుడు ఆ పట్టాలంట మార్చి కొంతమందికి గురించి ఏదో చేస్తాడంట, ఏం చేస్తాడో నాకైతే తెలియదు. ఆ రోజు నేను పోరాటం చేసి తెచ్చాను డబ్బులు,
పట్టాలు ఇచ్చేదానికి, నాకు అందరికీ న్యాయం చేయాలని. దాంట్లో అవినీతి అని మాట్లాడతావు. నేను చెప్తున్నా, అక్కడ ఒక్కరి దగ్గర, రైతుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి నీ తీసుకుంటే దేనికైనా సిద్ధం. నువ్వు అక్కడ ఎక్కడ అల్లూరు దగ్గర, చింతల దగ్గర ఈ గడ్డి ఈ దీని స్టార్ట్ హౌసెస్ స్టార్ట్ చేసావు, దానికి ల్యాండ్ నువ్వు బినామీల పేరు కొన్ని డబ్బులు సంపాదించుకోలేదా? నువ్వు ఎన్ని చేసినా మెదకున్నా, కానీ నువ్వు వద్దులారా నా రాజకీయం అని చెప్పి పోతే నన్ను ఈ రకంగా మా కోడల మీద కేసులు పెట్టాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని తన్నాలా, వీళ్ళని తన్నాలా? నిన్నంటున్నాడు మా అబ్బాయితో దిగి వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అంట, వాళ్ళందరినీ లోపల కొట్టి లోపల ఇప్పిస్తాడంట. ఏందా ఈ పోలీసు వ్యవస్థ ఉందా? ఇది ప్రజాస్వామ్యంగా ఉందా? ఆయన కొడతాడంట లోపల ఇప్పిస్తాడంట, ఎక్కడున్నా తీసుకుని లోపల బయటకు తీసుకొస్తాడంట. ఎవడే కొట్టింది? ఇప్పుడు ఆమె ఎవరు నిన్న ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెంకటరత్నం కొట్టారు. అవి ఎప్పుడు ఎలక్షన్లు గోల గోలు చేస్తుంటుంది. ఏమైనా ఆడవాళ్ళు గొడవ జరిగింది, దానికి కూడా నేనే బాధ్యత. నీకు ఎవరన్నా ఆడవాళ్ళు కొట్టమంటావా? నీ సంస్కారం అది, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండవు. నేను చెప్తా ఉన్నా, నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా, జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా. అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, బయటకు చెప్పుకోలా, అన్ని రకాలుగా అవమానాలు పడ్డా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఇతను ఏమైనా వందల కోట్లు వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. ఓపెన్గా రండి, ఓపెన్గా రమ్మును ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రా నేను అక్రమంగా సంపాదించుంటే చూపించు. కానీ మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళ చేత మాట్లాడించడం, నాకు నేను చెప్తా ఉన్నా, నేను ఎంత సాఫ్ట్గా ఉండేవాడినంటే అంత ఇరిటేషన్ చేస్తున్నాడు. అతను అర్థమైంది ఇట్లా మాట్లాడితే ఇరిటేట్ అవుతాడని, అంత ఇరిటేషన్ చేస్తున్నాడు. నేను ఒకసారి తప్పుగా మాట్లాడితే మరుసటి రోజు నేనే సారీ చెప్పా, నేను తప్పు మాట్లాడాను, ఏదో కోపంతో మాట్లాడాను, తప్పు చేస్తే మాట్లాడు చెప్పాను. నేను ఆ రోజు మీడియాకి చెప్పాను లేదా? చెప్పండి, తప్పు మాట్లాడాను చెప్పాను. అది నా సంస్కారం, ఇష్టం వచ్చిన మాటతో. వయసు లేదు, ఇది లేదు, విగ్రహాలు ఏం చెప్తాడు వాళ్ళ తాత విగ్రహాలు, ఏముంది ఎవరిని అధికారం ఉన్నప్పుడు పోతారు ఇస్తారని అన్నాడు. నువ్వు విగ్రహాలే పడగొడుతున్నావు, విగ్రహాలు ఈటం కాదు, నువ్వు విగ్రహాలు ఉన్న పడగొట్టిస్తావు. అసలు నాకు ఏముంది ఆ రోజు నేను ఇప్పితే అక్కడ విగ్రహం పెట్టగలిగాడా వాళ్ళ తాతది? ఇంకోటి మాట్లాడాడు, 90 ఆయన ప్రభాకర్ రెడ్డి ఉండాడు, చనిపోయాడు పాపం. ఆయన కారులో దిగేవాడు, నాకు కారు లేదు అని మాట్లాడాడు. అయ్యా జనార్దన్, నువ్వు పుట్టావో లేదో అప్పటికి, 1973 అంబాసిడర్ కారు, సీల్డ్ కారు, కంపెనీ కారు కొన్ని మా నాన్న కొని 1973 నుంచి మాకు కారు ఉంది. 909 ఆ కారు నెంబర్ 909. నేను ఒక కారులో పోవాల్సింది ఇదిలే. 73 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాల నుంచి నాకు కారు ఉంది. నేను కారులో కాలేజీకి పోయా. రాజమేస్త్రి గారు ఉన్నాడు, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు ఆయన, ఆయనకు తెలుసు. నేను కాలేజీలో ఆయన కాలేజీలో పెట్టుకులేషన్ కారులో పోతుంటే ఆయన కూడా బజార్ కొంచెం నా కారులో వచ్చేవాడు. ఏం మాట్లాడతావు, కారు లేదంట 73లో మీకు కారు ఉందా ఆయన? నేను మాట్లాడుతున్నా 73లో మీ తాత పొజిషన్ ఏంది ఆయన? నన్ను నువ్వు మాట్లాడే కాబట్టి చెప్తున్నా, 73లో మీ తాత పొజిషన్ ఏం చెప్పు. అంటే మేము మాట్లాడితే గట్టిగా మాట్లాడాడు, అది మాట్లాడాడు, ఏందో ఇంకా దబా ఇస్తున్నాడంట అని మాట్లాడతావు. అంటే మేము మాట్లాడకూడదా? నీ ఇష్టం వచ్చిన నువ్వేం మాట్లాడుకుంటే మేకొని చూస్తావు నాన్న.
73లో మీ తాత పొజిషన్ అని చెప్పు, మాట్లాడితే నేను బంగారు స్పూన్లో పుట్టాను అని అంటావు. మేమేమో నడక తినేవాళ్ళలా పుట్టాం అన్నట్టు. నేను ఒక్కడే ఈ బంగారు స్పూన్లో పుట్టింది 10 సార్లు అన్నాడు నేను బంగారు స్పూన్లో పుట్టాను అని. 73లో మీ పరిస్థితి అయింది. ఈ ఇల్లు అప్పుడు 1977లో ఇల్లు కట్టాం. మా నాన్న ఇది 70 ఏళ్ళు కట్టాడు ఇల్లు. మొత్తం ఒంగోలు వాళ్ళందరూ వచ్చి, అప్పుడు మేము రాజకీయంలో లేవు, ఒంగోలు వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఆ 70 ఏళ్ళలోనే ఇంత మోడల్గా కట్టాలని చెప్పి అందరూ వచ్చి ఇల్లు చూసిపోయేవాళ్ళు. మా గురించి నువ్వు మాట్లాడతావు, నువ్వేదో జమీందారు, మేమేమన్నా పాలేరులాగా ఏం మాట్లాడతావు? అసలు ఏమన్నా అర్థం ఉందా? కారు విషయం మాట్లాడావు నిన్న, మా పరిస్థితి మాట్లాడావు నువ్వు. అది మాట్లాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా, లేకపోతే నేను గొప్పగా మేము గొప్పవాళ్ళు అని చెప్పుకునే అవసరం నాకు లేదు. 70 ఏళ్ళలో ఇల్లు కట్టిన తర్వాత 3 సినిమాలు తీశారు ఇంట్లో టి కృష్ణ గారు. ఏం మాట్లాడతావయ్యా నువ్వు? మనిషిని కించపరిచడంగా మాట్లాడేదాను మంచి పద్ధతి కాదు అది. నీవు ఇప్పుడు ఏదో అధికార మదంతో ఉన్నావు, నేను అధికార మదంతో ఉంటే మన అన్నాడు నువ్వు అధికారం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు అంటే, చేయాలనుకుంటే ఏముంది? చేయాలనుకుంటే సంస్కారం కాదు కదా అది. ఏం మాట్లాడతారు, ఏంది ఇది? నువ్వు అధికారం ఉండి నేనేదో చేద్దాం అనుకుంటే నేను మటుకు లొంగేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. నేను మంచితనానికి లొంగుతా, కానీ భయపడేదానికి సంబంధించి ఎవరిని బెదిరిస్తే భయపెట్టే ఎవరు కూడా ఇక్కడ లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు నేను ప్రజలకు వెళ్తాను, నేను ఖచ్చితంగా నాకు ఇదిగో చెప్తున్నా, మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా, అది కూడా బయట పెడతా ఏం జరిగినాయి అని కూడా. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను, ప్రజలకు తెలియాలా వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓచుకున్నా, అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఏమన్నా జరిగిన వాటిలో ఏమన్నా నాకు సంబంధం, నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం, నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం. ఇవే కదా నా మీద ఆరోపణలు చేసింది, దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఒక నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు సచ్చీలునైనా మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలి, న్యాయం చేయాలి, ఎవరైనా ఒక పార్టీ అని కాదు మంచి చేయాలనుకుంటే ఎంక్వైరీ పెట్టించండి, ఎవరు తప్పు ఉందో తెలుద్ది అని తెలుసుకో అని వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు విన్నవించుకుంటాను. చెప్పాను కదబ్బా నేను అపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరెవరు డబ్బులు అడిగాడు చెప్పాలా, అవి కూడా చూపిస్తా అన్నీ. ఎక్కడ పోతాయి ఏం బావు, వస్తాయి వస్తాయి వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. నేను ఒకటి చెప్తున్నానబ్బా, నిన్న కార్పొరేట్లకి ఒకటే చెప్పాను, మిమ్మల్ని పార్టీ మనం మొత్తం మీద గెలిపించుకున్నాం, మీరు మీరు రోజుకి ఒకరికి రకరకాలుగా వస్తున్నాయి, మీరు సక్రంగా ఉంటే ఉండండి, మీకు సపోర్ట్ చేస్తాను. కొద్దిగూకులు మీకు కాపలా కాయలేను కదా ఎవరికి, నీతిగా ఉండాలనుకుంటే ఉండండి, లేదు రోజు రాజకీయంగా అలా చేస్తే దెబ్బతినేది వాళ్ళు ఈ 2 ఏళ్ళు కోసమే కదా, తర్వాత రాజకీయం కూడా ఆలోచించుకోవాలి కదా. నీకేమైనా ప్రాబ్లం జరిగితే ఓకే,
నా వల్ల కానీ కానీ ప్రాబ్లం జరిగితే ఓకే. నేను బలవంతంగా ఇక్కడ ఉండండి అని చెప్పి బలవంతంగా చేసే పరిస్థితి కూడా ఉండదు. ఒకటే చెప్తా ఉన్నా, నేను కరెక్ట్గా చేశాను అనుకుంటే ఉండండి, లేదు మీకు అదే మీరు కరెక్ట్గా ఉంటారని చెప్పండి, ఫైట్ చేస్తాను మీకోసం, లేదంటే ఓకే. ఈరోజు కాపలా కాలేను కదా, అందరూ నిక్కచ్చుకుంటా ఉన్నా చెప్పన్నారు, వాళ్ళు ఇష్టం ఉంటుంది. సారీ మా అప్పుడప్పుడు అనుకున్నా ప్రెస్ మీట్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి అట్లా కాదు కదా, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు పెట్టాడు ఇప్పుడు పెట్టలేదు అంటారు కదా. ఎడ్డింగ్లు పెట్టి రాస్తుంటే వాటి ఏంది ఇంకా వాళ్ళు ఏదని మీరు అంటారు, ఫోటోలు పెట్టి ఎడ్డింగ్ పెట్టి రాస్తున్నారు కదా ఫోటోలు వేసి. కరెక్ట్ మా స్థాయి మీ ప్రెషర్ కూడా ఉండాలి కదా వాటి స్థాయి.